హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమస్ హ్యాపీ హోమ్. గుడ్ మార్నింగ్ అందరికీ. టిఫిన్లు అయితే అయిపోయినాయండి. చూడండి, ఇప్పుడైతే దీక్షకి స్నానం చేయించాలి. వాళ్ళ పిన్ని తలకి ఆయిల్ పెడుతుంది. దీక్ష, గుడ్ మార్నింగ్ చెప్తారు అందరికీ. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ దీక్ష తల్లి. కంకర్లో ఆడుతుంది దీక్షగాడు. నీకు అసలు నొప్పులు లేవు, గుచ్చుకుంటే అన్న భయం లేదు. ఇటు ఇటు దీక్ష, అమ్మా మీ డాడీ చూస్తే అమ్మో మట్లో ఆడుతున్నావా మా పిల్లని అంటాడే. ఇటు నా వైపు చూడు, నాకిచ్చే నాకిచ్చే ఇటు దీక్ష. ఇదిగో ఇదిగో ఆమె, ఇదిగో ఏ కుక్క పిల్ల, కుక్క పిల్ల దీక్ష, కుక్క పిల్ల. అమ్మో మట్టి మురిగిపోదు, కంకరలో కూర్చున్నావు. రెండేంది, నువ్వు మూడోది ఇస్తే మూడోది కూడా తీసుకుంటుంది. చింతల్లి ఇటు ఏం తింటున్నావే, ఏముంది అదే అలా పిలుస్తాం బొబ్బొబ్బో అని నోటితో పిలిచిస్తుంది. అదిగో మరి ఎందుకు నీకు జాంకాయ్? చెట్టెక్కుతావా దీక్ష? చిన్నలు ఏంటమ్మా రాళ్ళు తీయకూడదు దీక్షనన్నా. అదే పెడతాను నీ కర్మ సుమా. వేషాలు పోయావనుకో అసలు కన్ను సబ్స్క్రైబ్ చేస్తాయనుకుంటున్నావు? ముక్కు సబ్స్క్రైబర్స్ పెరిగారు. దీక్ష అడ్జుడమ్మా, అడ్జుడు 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 అడ్జుడు. చింతల్లి చింతల్లి దీక్ష, పో నువ్వు కూడా కట్టలు కట్టు. దీక్ష దీక్ష నువ్వు కూడా కట్టలు కట్టమ్మ తోటకూర. దీక్షలు తోటకూర కట్టలు కట్టమ్మ నువ్వు. మనం కూడా వండుకుందాం అమ్మ. మోకాల మీద నడిచిద్ది అది అమ్మాయి వెరైటీ నడక. ఇటు దీక్షలు పెడదాం, ఇందా
ఆడతావు జాగ్రత్త, గట్టి పడుకో గట్టి పడుకో. అమ్మా అమ్మా దీక్షి దీక్షలు ఏం చేస్తున్నావే? దీక్షి లే దీక్షి, అది చూడు పాపం నీళ్ళతో ఆడుతుంది. బట్టలు తడితే ఇంకో బట్టలు వేయచ్చు లేసుమా. చిన్నులు నాకు హెల్ప్ చేస్తున్నామ్మా, చేసుకోవాలా పని దాన్ని, మీ మమ్మీ ఎటు చేయట్లేదు. పనుండి తెనాలి వచ్చాము, పాప కాలుకి దారం కడదామని నల్లదారము, నల్లదారం తీసుకుందామని వచ్చాము. ఇటువైపేమో అమ్మ సరుకులు తీసుకుంటుంది హోటల్లోకి అన్నమాట, మాకు హోటల్ ఉంది, హోటల్లోకి సరుకులు తీసుకుంటుంది. సరుకులు అయిపోతే ఎప్పుడు ఇక్కడే తీసుకుంటుంది సరుకులు. చెల్లి నేను పాపను కూడా తీసుకుని వచ్చాము, ఇంకా వేరే కొన్ని పనులు ఉండి. ఇక్కడ ఈ రోడ్ అంతా హోల్సేల్కి సరుకులు, ఇంట్లో కానీ షాప్స్లో కానీ అందరు ఇక్కడ ఇటు సైడ్ నుంచే వేసుకెళ్తారు. ఒక్కొక్కరికి ఒక్కో చోట ఖాతా ఉంటుంది, మేము ఇక్కడ తీసుకెళ్తాము. దీక్ష కొత్త కదా, అన్నీ చూస్తూ ఉంది, దిక్కులు చూస్తా చక్కగా. ఇక్కడ చూడండి పప్పుండ ప్యాకెట్లు, పోసుండ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ హోల్సేల్కే. మేమైతే ఇంట్లో తింటాను కానీ పప్పుండ ప్యాకెట్లు, చోకోడీలు, పోసుండలు ఇవి తీసుకుందామని ఆగాము. ఇదో పప్పుండ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాను. చెల్లేమో చోకోడీలు తీసుకుందామంది, చోకోడీలు, పోసుండల ప్యాకెట్లు, పిల్లకి బిస్కెట్ ప్యాకెట్లు, పాపకి డైలీ తినడానికి కింద ఇక్కడ షాప్లో తీసుకొస్తున్నాము, ఒక ప్యాకెట్ తీసేసుకుందామని తీసుకుంటున్నాము. ఇలా హోల్సేల్ రేట్కి అయితే మనకి 5 రూపీస్ తగ్గినా తగ్గినట్టే కదా, అందుకే మేము ఇలా ఒకసారి తీసుకుంటాము తినడానికి. మిల్క్ బిక్స్ తీసుకుందామని చూస్తున్నాం పాపకి. ఇవైతే ఈ 3 ప్యాకెట్లు తీసుకుంటున్నాం, బిస్కెట్ ప్యాకెట్లోనేమో మిల్క్ బిక్స్ తీసుకుంటున్నాము. అమ్మ హోటల్లోకి పచ్చిమిర్చి తీసుకుందామంటే మార్కెట్లోకి వచ్చామండి, తెనాలి రైతు బజార్లోకి. ఇక్కడ అమ్మ తీసుకుంటూ ఉంది పచ్చిమిర్చి తీసుకుంటుంది, ఓన్లీ పచ్చిమిర్చే, వెజిటబుల్స్ అవి నాన్నమ్మ తీసుకొస్తూ ఉంటారు తెనాలిలో. మేము ఓన్లీ పచ్చిమిర్చి తీసుకుందామని, ఇంట్లో లేవని హోటల్లో కాలం తీసుకున్నాము. ఇక్కడే మల్లెపూలు తీసుకుందామని చూస్తున్నాం, చక్కగా బాగా అమ్ముతున్నారు. 20 రూపాయలు 25 రూపాయలు చెప్తున్నారు, భారమాడి 15 రూపాయలకి ఇస్తే తీసుకుందామని తీసుకున్నాము ఒక 2 మూరలు అయితే ఫైనల్గా. పూలమ్మే పక్కనే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అమ్ముతున్నారు. కొత్తిమీర చూడండి పెద్ద కట్ట 10 రూపాయలు. నేనైతే కూరగాయలు తీసుకురావడానికి సంతకెళ్ళిన, ఎక్కడికెళ్ళినా కొత్తిమీర మాత్రం కంపల్సరీ కొంటాను. అది కొత్తిమీర చూడంగానే నాకు కొనాలనిపిస్తుంది, ఎందుకు మా అమ్మని కూడా ఒక కట్టది. చూసారు కదా ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హేమాస్ హ్యాపీ హోమ్. మరిన్ని వీడియోతో మేము ముందుండాను, బాయ్ ఫ్రెండ్స్.